చెప్పేదేదో తనకే చెప్పండి అర్థమయ్యేలా. ఒక అమ్మాయి మనసు వైపు ప్రేమిస్తున్నానంటే ఓవర్ చేస్తున్నాడేంటి? అయినా నేను ప్రాణంగా ప్రేమించాను చూడు, అదే నా తప్పు. వాడికి ఇష్టం లేదని చెప్తున్నా, డిస్టర్బ్ చేయడం ఎందుకండి? తిన్న దరక్క ప్రేమిస్తున్నానని కదా మీ ఫీలింగ్. వెంటబడి ప్రేమించమని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏదో మంచోడు కదా అని ఇష్టపడ్డా, అయినా ఎవరికి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి, అర్చన వాళ్ళ ఫ్యామిలీ చాలా డేంజరస్. అది మీకెలా తెలుసు? తంది మా పక్కూరే కాబట్టి. అయితే కొంచెం అడ్రస్ చెప్తారా? యాక్చువల్లీ వాళ్ళని కన్విన్స్ కూడా చేయగలను, కానీ నాకు అవసరం లేదు. అయినా నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. మీకు ఏ హెల్ప్ కావాలో నేను చేస్తాను. నిజంగానండి, మీకు ఏ హెల్ప్ కావాలో చేస్తాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఏం చెప్పినా చేస్తారా? ఏం చెప్పినా చేస్తాను. చెప్పండి ఏం చేయాలో. చేసుకోగలరా? చెల్లెని లవ్ చేసి అక్కను పెళ్లి చేసుకోవడం ఏందన్నా? నీ నిర్ణయం మాకేం నచ్చల. నా నిర్ణయం మనో కోసం. ఒరే మనో, ఇక్కడ నుండి తన నీ జోలికి రాదు. అంతేకాదు అర్చన గురించి కూడా తెలిసింది. నిజంగానా? ఎక్కడ్రా తను? ఏంట్రా చెప్పకపోతే ఒప్పుకోవా? రే చెప్పరా వెంకి. అదంతా నీకెందుకురా? మిమ్మల్ని ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. అరే అది కాదురా. నువ్వేం చెప్పకు, ఎప్పట్లాగే నీ పని నువ్వు చేసుకో. నా మాట మీద నీకు నమ్మకం ఉందిగా. మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. ఇది ఫిక్స్ అయిపో. అప్పుడు అడుగు మొహంలో ఆనందం చూసుంటే మీరు నన్ను తప్పన్నారా? ఏం కండిషన్లు అన్నా ఇవి? నిన్ను వృద్ధాశ్రమానికి వెళ్ళమనడం ఏంటి? తన అక్కకు నచ్చేలా ఉండమనడం ఏంటి? తనకు కూడా నచ్చితేనే పెళ్లి చేసుకోవాలా? అలా అయితేనే మనం ఉన్న ప్రేమకు హెల్ప్ చేస్తుందా? ఏందన్నా ఇది? ఏమన్నా అర్థముందా? నువ్వు ఆగరా. అది కాదు బాబాయ్, పెళ్ళి అంటే ఒకరోజులో పోయేది కాదు కదా, అందుకే మరొక్కసారి ఆలోచించు. మనో కోసం నా ప్రాణాన్ని ఇష్టంగిస్తారా? అలాంటిది ఇది పెద్ద కష్టమేంట్రా? ఈ విషయాలు ఇవి మనోకు తెలియకూడదురా. ఏంటి అర్థమైందా? బాగా ఆలోచించుకున్నారా? మరోసారి చెప్తున్నా, మా అక్కకు కూడా మీరు నచ్చితేనే పెళ్ళి. అది జరిగితేనే మీ ఫ్రెండ్కి నేను హెల్ప్ చేస్తాను. ఈ విషయం మా అక్కకి మాత్రం తెలియకూడదు. ఆశ్రమానికి మీరు వాలంటీర్గా మాత్రమే వెళ్తున్నారు, ఓకేనా? ఓకే. ఇతనికి ఇవ్వండి. గురుగారు ఒక నిమిషం చెప్పండి. అది ఓల్డ్ ఏజ్ హోమ్కి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. థ్యాంక్స్. అలాగే. మను ఇప్పుడే నీ మిస్డ్ కాల్స్ చూశాను, ఎక్కడరా? బోర్గా అనిపించి ఆఫీస్ టెరెస్ పైకి వచ్చానురా. ఏంట్రా వాయిస్ డల్గా ఉంది? అచ్చనే బాగా గుర్తొస్తుందిరా. ఆ విషయం మర్చిపోమన్నానా? నేను ఆ పని మీదే ఉన్నా, ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది. 2-3 డేస్లో నేనే చేస్తా. ఓకే ఉంటాను, బై.
ఎక్కడ దిగు బాబా. థ్యాంక్స్ బాబాయ్. ఎవరు కావాలి? మాలతి. మాలతి గారు అని పిలిస్తే పద్ధతిగా ఉంటుందేమో. సరే, మాలతి గారు ఎక్కడున్నారు? ఇది పద్ధతిగా ఉంది, దయచేయండి. కలవడానికి వచ్చారు హరి. ఈ బుక్ మాస్టర్ గారికి. సరే చెప్పండి. రోజా చెప్పే ఉంటుంది ఇక్కడ ఎలా ఉండాలో. మీ వల్ల ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా మీరు వెంటనే వెళ్ళవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. హరి గారు తనకు రూమ్ చూపించండి. అలాగేనండి, పదండి. మాస్టర్ మీ చేదస్తం కానీ ఇండియా జనాభా తరగడం వాడి పెరగడం. అయ్యే పనేనా మాస్టర్? రే నువ్వు ఆపకరా, లోకులు కాకులరా సల్మాన్. ప్రయత్నిస్తే పోయేదేముంది చెమట తప్ప. నువ్వు గాని. అరే అతనెవరు? అది వాలంటీర్ మాస్టర్. ఓహో, మరి మన వాళ్ళందరికీ పరిచయం చేసావా? చేస్తాను మాస్టర్, మీరు దయచేయండి. ఆరోగ్యం బాగుంటుందమ్మా. పర్వాలేదమ్మా. ఆనందం దాస్తే నీళ్ళు దాచాను బాబు. నీకెందుకు బాబు శ్రమ? మేం చేసుకోలేని పని చేసి పెట్టు గానిలే. సరేనమ్మా. ఎలా చెప్పాను? ఇది మాత్రం కరెక్ట్. అంటే ఇంతకుముందు అన్ని అబద్ధాలు చెప్పినట్ట? అబ్బో, నువ్వు చెప్పావన్నీ కరెక్టే మరి. అక్క, డాక్టర్ గారు వచ్చారు అక్క. వస్తున్నా. సేమ్ పొజిషన్. ఏమీ చేయలేని పరిస్థితి అండి, చూసి బాధపడటం తప్ప. కష్టకాలంలో ఇక్కడికి వస్తారు, పోవడానికి కూడా ఇలా కష్టపడటం మహాదారుణమండి. మీరు వాలంటీర్? ఈరోజే వచ్చాడు. సరే, వస్తానండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ మాస్టర్ గారు. గుడ్ నైట్ అమ్మా.
ఉన్నత కుటుంబంలోని వ్యక్తి. తన దైనందిన జీవితంలో కూడా ఎంతో ఉన్నతంగా అనిపించేది. ఉదయాన్నే లేచి అదిగో ఆ చెట్టు కింద ఈజీ చైర్ వేసుకొని అగరబత్తీలు వెలిగించి ఆ పరిమళం ఆస్వాదిస్తూ చల్లటి గాలిలో ఘంటసాల వారి పాటలు వింటూ కాలక్షేపం చేసేది. అంతటి ప్రశాంతత కోరుకునే వ్యక్తి ఇవాళ ఇంత బాధపడ్డాం, నాకే కష్టంగా ఉంది. సరే నేను అంజనాదేవికి ట్యాబ్లెట్ వేసేటందుకు కనుక్కొని వస్తాను. సరే మాస్టర్. ఏ సల్మాన్, ఎన్నిసార్లు చెప్పాలి రా ఇక్కడ పడుకున్నప్పుడు కాలు చేయి మీద వేయొద్దని. అబ్బా, ఇద్దరు దెబ్బలాడుకోకుండా ఒక క్షణం ఉండరు. ఒకరిని విడిచి ఒకరు ఒక రోజు కూడా ఉండలేరు. ఇప్పటికే ఆలస్యమైంది, పడుకోండి పడుకోండి. మనసంతా అక్కడే ఉన్నట్టుంది. అవును మాస్టర్, ఏదో చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈవిడి పరిస్థితి ఎట్లా ఉంటే ఆ కొండ కొట్టే పెద్ద అయిన పరిస్థితి మరోలా అనిపిస్తుంది. అసలు వీళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో నీకు అర్థమైందా? పిల్లలు ఏదో తమకి అన్యాయం చేశారు అని తలుచుకొని బాధపడమే తప్ప ప్రస్తుతం ప్రశాంతంగా బతుకుదామని ప్రయత్నం చెయ్యరు. చివరి వరకు సంతోషంగా ఉండాలన్నా, ఆఖరి నిమిషంలో హాయిగా వెళ్ళిపోవాలన్నా ప్రస్తుతం ప్రశాంతంగా ఉండాలి కదా. ఆ విషయం వాళ్ళకి నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించాను కానీ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యేంతవరకు చెప్పే ఓపిక నాకు. వీలుంటే ప్రయత్నించి చూడు, మరీ లేట్ అయినట్టుంది. ప్రస్తుతానికైతే పడుకో.